విధంగా ఏదైతే మనం మీకు తెలియజేస్తున్నామో శాంపుల్. వల్లకందుకూరు సజ్జాపురంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ఏదైతే ఇసుక లారీ బాధాకరం ఏమిటంటే ఇసుక కాంట్రాక్టర్లు ఎంత శక్తివంతులుగా తయారయ్యారంటే ఇసుక కాంట్రాక్టర్ని ప్రశ్నించే ధైర్యం, అడిగే ధైర్యం, కేసులు పెట్టే ధైర్యం ఏ డిపార్ట్మెంట్ కూడా లేదు. ఇష్టం వచ్చినట్లు ఓవర్ తన్నే చేసుకుని భారీ వాహనాలతో వల్లకందుకూరు సజ్జాపురం రోడ్లు మొత్తం కూడా ధ్వంసం అయితే ఈ రోజు కూడా ఆ యొక్క భారీ లారీలు తిరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్లు వేసిన పరిస్థితి లేదు. ఆ రోడ్లు వేసినా ఆ యొక్క భారీ లారీలకి అక్కడ ఉండే పరిస్థితి, ఆ రోడ్లు నిలబడం ఏమిటి దాని ఏమిటి బాధాకరం? ఆ రోడ్ల మీద అంత పెద్ద భారీ వాహనాలకి ఎందుకు అనుమతిస్తున్నారు? దేనికోసం అనుమతిస్తున్నారు? ఏ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు? అదేవిధంగా కోరుపాడు కొత్త కాలం, కోరుపాడు కొత్త కాలం రోడ్డు కూడా సేమ్ ఈ యొక్క ఇసుక లారీల వల్ల పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అదేవిధంగా నారాయణపేట రోడ్డో లేక ఉలమూరు రోడ్డో కొత్తూరు రోడ్డు ఉంటే కాంట్రాక్టర్స్ని బతిమలాడి కళ్ళు గడ్డలు కొట్టుకుని ఏడ్చినటువంటి పరిస్థితి, కానీ ఇంకా కూడా పుట్టుకోవాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి మునుమూడి తాడిపట్టులు, మునుమూడి తాడిపట్టులో మునుమూడి, కొమ్మరపూడి, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, గొల్లకందుకూరు, సర్దాపురం నా నియోజకవర్గం, అక్కడి నుంచి దాటితే మంత్రి గారి నియోజకవర్గం. ఆ మునుమూడి తాడిపట్టు రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందో అధికారులు మొత్తం చూస్తే అర్థమయ్యే పరిస్థితి. ఇకపోతే పొట్టేపాడెం కలుసు, ఈ పొట్టేపాడెం కలుసు అనేది నా నియోజకవర్గంలో ఉంది, కానీ జిల్లా సమస్య. ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, ముచ్చేటిపాడెం, తాడిపత్తి పొయ్యే వాళ్ళందరూ కూడా ఆ యొక్క కలుసు మీద పోతారు. 4 సంవత్సరాలుగా కలుసు మీద బళ్ళు పోయే పరిస్థితి కూడా లేకుంటే అనేక మంది బతిమలాడి బామారి పక్కన ఒక గ్రామ రోడ్డు ఇస్తే కొంతకాలం ఉపయోగపడింది. ఇప్పటికి ఆ యొక్క కలుసు మీద వంతెన కావాలని బిజీ కావాలని అడుగుతూ ఉంటే అతీకి తెలియదు. బాధాకరం, నిన్న కాకమున్న ఓ కుటుంబం స్కూటర్లో పోతూ పడితే ఆ భర్తకి నడుము విరిగిన పరిస్థితి హాస్పిటల్లో. నిన్న ఇద్దరు స్కూల్ పిల్లలు ఆ దారిని పోతూ ఉంటే కాలేజీ పిల్లలు వాళ్ళకి అదే పరిస్థితి. ఇది ఒక రోజు రెండు రోజులు కాదు, ప్రతిరోజు. ఈరోజు అక్కడ సిపిఎం పార్టీ నాయకుడు ఆ యొక్క బిజీ సాధన కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, సిపిఎం పార్టీకి మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యులుగా అభినందిస్తూ ఉన్నా సిపిఎం పార్టీ చేసే పోరాటం న్యాయ పోరాటంగా నేను భావిస్తున్నాను. ఎందుకు ఆ బిడ్జీ నిర్మాణంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు? ఎందుకు అప్రూవల్స్ రావడం లేదు? ఎప్పుడో 2 ఏళ్ల ముందు శాంక్షన్ వచ్చిందని ఆరంభం. రూరల్ నియోజకవర్గంలో మంత్రి గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి, అనేక మంది అధికారుల దగ్గర నుంచి పెడుతూ ఉండే దారి డీకేడబ్ల్యూ కళాశాల నుండి దయచేస్తున్నారు. డీకేడబ్ల్యూ కళ దయచేస్తున్నారు. అక్కడ రోడ్డు కావాలని అడిగితే ఘనత వహించిన ఆరంభ అధికారులు ఎంత అద్భుతంగా రోడ్డు శాంక్షన్ చేశారంటే ఇంత రోడ్డుకి రోడ్డు మొత్తం వేయాలి, కానీ సగం రోడ్డుకే శాంక్షన్ వచ్చేసారని కుడి పక్కేమో రోడ్డు వేశారు, ఎడం పక్కేమో రోడ్డు లేదు. డైకస్ రోడ్డు దాకా దాదాపు 3 కిలోమీటర్లు ఆ కుడి పక్కన వేసిన రోడ్డు వేయడంతో అది ఎత్తయింది. ఇక్కడ రోడ్డు వేయకుండా పోవడంతో ఇది డౌన్ అయింది. ప్రజలంతా కూడా పాత రోడ్డు మేలు కదా స్వామి, ఏంది కర్మ అని బాధపడే పరిస్థితి. ఎంత బాధాకరం అంటే ఆ యొక్క రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తామంటే కూడా ప్రజలు వచ్చి ఎక్కడ రోడ్డు వేసారయ్యా, నిలదీస్తారేమో అని చెప్పి ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు దారుణంగా ఆ రోడ్డు తయారైతే ఆరంభ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పి చెప్పి అయిపోయింది. సగం రోడ్డు వేసి సగం రోడ్డు వేయకుండా ఇది ఎంతవరకు న్యాయం? ఎక్కడ ఉంది? ఒకవేళ అదే మీరు 3 కిలోమీటర్లు ఒక పక్క వేయకుండా 3 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ 2 పక్కల వేసి ఉంటే కనీసం కొంతమేర కన్నా రోడ్డు నయం అయ్యేది, అది జరగని పరిస్థితి. దయచేసి ఆ సమస్య పరిష్కారం చేయాలి. దాన్ని లెవెల్ గా రెన్యూవల్ చేసేది ఒక పద్ధతి, క్యాచెస్ చేసేది. రెన్యూవల్ చేయాల్సి వస్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 3 కిలోమీటర్లు ఒక పక్క చేసే బదులు 1.5 కిలోమీటర్లు 2 పక్కలు చేసినట్టు పోయింది కదా. వాస్తవమే మీరు చేసేది ఏంటంటే చెప్పిన అడుగుతుంది అదే. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకటేసారి చేస్తే పోయింది లేదా? 1.5. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.